చేస్తాను. అన్లాక్ చేసిన తర్వాత అయితే ఈ డీటెయిల్స్ చూడండి ఏ విధంగా. ఓకేనా, ఇవ్వండి కీ అయితే ఇందులో ఇన్సర్ట్ చేసి ఇలా పెట్టామంటే పాసింజర్ సైడ్ ఎయిర్ బ్యాగ్ అయితే ఆఫ్ అయిపోతుంది. నేను సీట్కి ఏసీ పెట్టాను కదా, చల్లగా ఉంది. ఇప్పుడు మనకి వెంటిలేటర్ సీట్స్ అయితే చూడండి, స్విచ్ కాదనమాట, టచ్ స్క్రీన్ ఇది కనిపిస్తుంది కదా. 3D కావాలంటే 3D కనిపిస్తుంది అనమాట. 3D అనమాట ఇక్కడ మాట్లాడుతున్నారు. దాని తర్వాత సన్ రూఫ్ నార్మల్గా కూడా ఇక్కడ స్విచ్ నొక్కితే ఓపెన్ అయిపోతుంది అనమాట. ఎలక్ట్రికల్ సన్ రూఫ్ అంటే సైజ్ చాలా హెవీగా ఉంటుంది కదా, అందుకని ఆ కింద అంత సెక్యూరిటీ అయితే ఇవ్వడం జరిగింది. దాని కింద పెద్ద పాము ఉండొచ్చు, లేకపోతే ముందున పెద్ద ముంగిస అయితే కనిపించవచ్చు. లేదనేసి అంటే ఇక్కడ పులి మీ కారు ముందు అయితే కూర్చోవచ్చు, కాబట్టి మీరు ఎక్కడి నుంచి అడవిలోకి వెళ్ళిన తర్వాత అన్లా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలార్స్ ఆటోమొబైల్. ఈరోజు అయితే మనం చాలా ఇంపార్టెన్స్ మాట్లాడతాం. అదేంటంటే పంచ్ ఈవీకి సంబంధించిన వీడియో చేయమని చాలామంది అయితే అడుగుతున్నారనమాట. అన్న మంచి ఈవీ కార్ ఒకటి పరిచయం చేయను అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో మనం చేసినటువంటి ఎలక్ట్రిక్ కార్ వీడియోలు అయితే బాగా పాపులర్ అయ్యి ఒక కార్కి అయితే ఆల్మోస్ట్ 1.3 మిలియన్ పీపుల్ అయితే చూశారు. కాబట్టి మనకి ఇస్తున్నటువంటి సపోర్ట్కి మీ అందరూ కూడా చాలా థ్యాంక్స్ చెప్తాను. ఈరోజు అయితే ఒక స్పెషల్ 5-స్టార్ సేఫ్టీ రేటెడ్ కార్ని అయితే నేను మీకు పరిచయం చేస్తాను అనమాట. అదేనండి టాటా పంచ్ ఈవీ. టాటా నుంచి వచ్చినటువంటి ఒక సక్సెస్ఫుల్ ఎలక్ట్రిక్ వెహికల్ అనేది చెప్పుకోవచ్చు. అలాగే టాటా అనేది ఈ ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్లో 70% వరకు షేర్ అయితే ఆక్యుపై చేసిందనమాట. అంత సక్సెస్ఫుల్ కార్స్ అయితే టాటాలో ఉన్నాయి. సో అటువంటి సక్సెస్ఫుల్ కార్ అయినటువంటి టాటా పంచ్ ఈవీకి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు చెప్తాను, వీడియోలోనికి అయితే వెళ్ళిపోదాం. సో ఇక పంచ్ ఈవీ కీ దగ్గర నుంచి అయితే వస్తామండి, కీ ఫాబ్ నుంచి అయితే వద్దాం. సో ఫ్రీక్వెంట్లీ ఆపరేటెడ్ బటన్ అని చెప్పేసి అంటారు ఫాబ్ కీ అంటే. సో ఈ కీ ఏదైతే ఉందో కీలో ఉన్నటువంటి ఫీచర్స్, ఇది లాక్ అన్నమాట కార్ అయితే లాక్ చేయడానికి. కార్ లాక్ చేసిన తర్వాత చూసారు కదా, సో ఇక్కడైతే మనకి డిఆర్ఎల్స్ ఏవైతే ఉన్నాయో, డిఆర్ఎల్స్ అలాగే టర్న్ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో అవి సీక్వెన్స్లో బ్లింక్ అవుతూ ఉన్నాయన్నమాట. లాక్ చేస్తే చూసారు కదా సీక్వెన్షియల్ ఇది. దాని తర్వాత అన్లాక్ చేస్తాను ఒకసారి. అన్లాక్ చేసిన తర్వాత చూసారు కదా ఏ విధంగా సీక్వెన్షియల్ డిఆర్ఎల్ అయితే స్టైలిష్గా స్మార్ట్ డిఆర్ఎల్ అయితే కనిపిస్తూ ఉంది. అన్లాక్ చేసిన తర్వాత అయితే ఈ డిఆర్ఎల్స్ చూడండి ఏ విధంగా. ఓకేనా, దాని తర్వాత ఇక్కడ ఇంకొక ఫీచర్ అయితే ఉందన్నమాట, ఫాలో మీ హెడ్ ల్యాంప్ అయితే ఉంది, ఆటో హెడ్ ల్యాంప్. ఇది కనుక మనం ప్రెస్ చేసాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నైట్ టైం మనం ఎక్కడి నుంచో కార్ అన్లాక్ అయితే చేసాం, ఇక్కడికి వచ్చినప్పటికీ పెద్ద పాము అయితే దీని కింద ఉండొచ్చు, టైర్ కింద పెద్ద పాము ఉండొచ్చు, లేకపోతే ముందున పెద్ద ముంగిస అయితే కనిపించవచ్చు. లేదనేసి అంటే ఇక్కడ పులి మీ కారు ముందు అయితే కూర్చోవచ్చు, కాబట్టి మీరు ఎక్కడి నుంచి అడవిలోకి వెళ్ళిన తర్వాత అన్లాక్ చేశారనుకోండి అది ఒక మంచి సేఫ్టీ ఫీచర్ అంతా చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు ఇది కనుక క్లిక్ చేశారనేసి అంటే ముందుగానే హెడ్ లైట్స్ అయితే ఆన్ అయిపోయినాయి. ఇక్కడ మనకి ఇక్కడ హెడ్ లైట్స్ అయితే చూసారు కదా, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ బై ఫంక్షనింగ్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అయితే ఇచ్చారు. దాని తర్వాత ఇక్కడ ఫాగ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి చూసారు కదా. ఈ ఫాగ్ ల్యాంప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి కార్నర్ బెండింగ్ లైట్స్ అనమాట, ఆటో కార్నర్ సపోర్ట్ అయితే చేస్తాయి. అంటే మనం ఏదైనా సరే టర్నింగ్ వచ్చింది అనుకోండి, టర్నింగ్ వచ్చినప్పుడు లైట్ ఫోకస్ అనేది సైడ్కి కొట్టేలా ఈ ఫాగ్ ల్యాంప్స్ అయితే సపోర్ట్ చేస్తాయి. ఇది ఈ లైట్లకు సంబంధించి, లైట్లు మనం ఆఫ్ చేసుకోవాలంటే ఈ స్విచ్ నొక్కామంటే లైట్స్ అయితే ఆఫ్ అయిపోతాయి. టైల్ గేట్ కూడా ఇక్కడ నుంచి అయితే మనం అన్లాక్ అయితే చేయొచ్చు, అంటే టైల్ గేట్ మీదకి లేదు, ఇక్కడ నుంచి అన్లాక్ చేసుకొని మనం టైల్ గేట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఇది అన్లాక్. ఈ విధంగా ఫీచర్స్ అయితే ఉంటాయి. దాని తర్వాత ఇది మాన్యువల్గా కూడా మనం కీ అయితే ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. ఇది కీ చాలా సింపుల్గా అయితే ఉంది. దీంతో ఒక మంచి ఫీచర్ అయితే ఉంది చెప్తాను, వీడియో మధ్యలో అయితే ఉంటుంది ఆ ఫీచరు. ఇప్పుడైతే మనం కార్ ఫ్రంట్ వ్యూ నుంచి అయితే వెళ్ళిపోదాం. ఇక కార్ అయితే ఫ్రంట్ నుంచి చూడడానికి అయితే ఈ విధంగా ఉందండి. ఇది ఒక ఎలక్ట్రిక్ కార్ అనమాట, దీనికి ఇంజిన్ ఏమి ఉండదు. దీని లోపల లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంటుందండి, ఇంజిన్ ఉండకపోయినా లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. సో ఫ్రంట్ బానెట్ అయితే చూడండి, దీని బిల్ట్ క్వాలిటీ అయితే మాత్రం బేభత్సంగా ఉంటుంది. 5-స్టార్ సేఫ్టీ రేటెడ్ సంపాదించినటువంటి కార్. దాని తర్వాత మొత్తం కనెక్టింగ్ డిఆర్ఎల్ అయితే ఉంది. దాని తర్వాత దీంట్లో లోపలే మనకి టర్న్ ఇండికేటర్స్ కూడా ఇక్కడే మనకు కనిపిస్తున్నాయి. దాని తర్వాత ఓఆర్విఎం మీద కూడా మనకి టర్న్ ఇండికేటర్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. దాని తర్వాత ఇక ఫ్రంట్ సెక్షన్ తీసుకుంటుంది. ఇదంతా కూడా మనకి సో ఫైబర్ యూనిట్ అయితే ఇచ్చారండి. ఫైబర్ యూనిట్ కూడా మనకి చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ఇదైతే ఇది చూసారు కదా, ఇక్కడైతే మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి, మనం దీని లోపల అయితే ఛార్జింగ్ పెట్టుకోవడానికి. దాని తర్వాత ఇదైతే మనకి లైట్ ఆన్ అవ్వదు. సో ఇది ఏ విధంగా ఓపెన్ చేయాలనేది వీడియో మధ్యలో అయితే చెప్తాను, లోపల ఫీచర్స్ చెప్పేటప్పుడు చెప్తాను. ఇప్పుడే చెప్పేస్తారు రండి. ఇంకా మీరు మధ్యలో చూడరు కదా కొంతమంది, సో వాళ్ళకైతే తెలియదు కాబట్టి నేను చెప్తాను. కార్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడైతే చూసారు కదా, ఇది మనం ప్రెస్ చేసాం అనుకోండి, ఫ్రంట్ ఉండేటటువంటి గేట్ అయితే ఓపెన్ అవుద్ది అన్నమాట. ఛార్జింగ్ గేట్ అయితే ఓపెన్ అవుద్దండి. ఇఫ్ ఇన్ కేస్ ఈ ఛార్జింగ్ గేట్ కనుక ఓపెన్ అవ్వకపోయింది అనేసి అంటే లోపల మనం ఈ బానెట్ అయితే లోపల నుంచి అయితే ఇది మాన్యువల్గా ఓపెన్ చేసుకోవచ్చు. ఇవ్వండి ఇలా కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మీరు చూడండి,
ఇది మనకి ఛార్జింగ్ ఇంటి దగ్గర మనకి వాల్ మౌంటెడ్ ఛార్జింగ్ ఏదైతే ఉంటుందో ఫాస్ట్ ఛార్జర్ వాల్ మౌంటెడ్ పెట్టుకుంటాం, దానికైతే సపోర్ట్ చేస్తుందంటే ఒక 5 అవర్స్లో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. అలాగే మనం నైట్ అంతా ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఏసీ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అన్నమాట ఛార్జరు, దానికి కూడా ఇదైతే పెట్టుకోవచ్చు. అదే మనం ఎక్కడైనా బయటకు వెళ్ళేటప్పుడు డీసీ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది, ఏసీ డీసీ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది అన్నమాట ఈ కారు. అది గైస్ ఈ విధంగా మనకి ఈ గేట్ అయితే క్లోజ్ చేసేయచ్చు. తర్వాత ఇక్కడ ఇంజిన్ సంగతి చెప్పేస్తాను. సో దీంట్ లోపల అయితే ఇంజిన్ ఉండదు కదా, మనకి మోటార్ అయితే ఉంటుందన్నమాట. ఈ మోటార్ కూడా మనకి లిక్విడ్ కూలింగ్ అయితే ఉంటుంది, ఫ్రంట్ వీల్ డ్రైవ్ అయితే వస్తుందన్నమాట. సో ఫ్రంట్ వీల్ అయితే డ్రైవ్ అవుద్ది. దాని తర్వాత ఈ క్యాప్ ఏదైతే ఉందో దీని కింద మనకి కంట్రోలర్ యూనిట్ ఇదంతా కూడా ఉంటుంది. దాని తర్వాత కొన్ని ఎలక్ట్రానిక్స్ ఏవైతే ఉంటాయో పవర్ విండోస్ కానీ కార్ స్టార్ట్ చేయకముందు రన్ అవ్వడానికి మనకి ఈ బ్యాటరీ అయితే 12 వోల్ట్స్ బ్యాటరీ అయితే మనకి ఇక్కడ పెట్టారు. దాని తర్వాత దీంట్ లోపల మనకి 25 కిలోవాట్ అవర్, 35 కిలోవాట్ అవర్ బ్యాటరీస్ అయితే ఉంటాయన్నమాట. అది కార్ కింద అయితే ఉంటాయి. సో దీంట్లో 35 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఏదైతే ఉందో అది మనకి 421 రేంజ్ అయితే వస్తుంది. అదే 25 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఏదైతే ఉందో 312 కిలోమీటర్లు ఫుల్ ఛార్జ్తో అయితే రేంజ్ వస్తుందన్నమాట. మనకి ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్కడైనా అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళేటప్పుడు అక్కడ మనం పెట్టుకుంటే అంటే డబ్బులు పే చేసి మనం ఛార్జింగ్ పెడతా ఉంటాం కదా, 2 అవర్స్లో ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. అదే మనం ఇంటి దగ్గర పెట్టుకున్నామంటే నైట్ అంతా ఓవర్ నైట్ పెట్టుకున్నామంటే మనకి ఏసీ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేసి ఫుల్ ఛార్జ్ అయితే అవుతుందన్నమాట. ఇది మనకి టాప్ ఎండ్ కారు, 35 కిలోవాట్ అవర్ లిథియం అయిన బ్యాటరీతో అయితే వస్తుంది. అలాగే దీని లోపల బ్యాటరీ వారంటీ కూడా 8 ఇయర్స్ లేదా అంటే 160,000 కిలోమీటర్లు అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇంకోటి ఇది కార్ వారంటీ వచ్చేసప్పటికి మనకి 3 ఇయర్స్ అయితే ఉంటుందన్నమాట. అండ్ గైస్ ఈ వెహికల్ ఉన్న బ్యాటరీ మోటార్ అయితే IP67 కేసింగ్తో అయితే వస్తుందండి. మనకి డస్ట్ అండ్ వాటర్ ప్రూఫ్ అయితే ఉంటుంది, మనం వాటర్లో తిప్పినా సరే ఏం కాదనమాట కార్కి, మీరు టెన్షన్ పడాల్సిన పని అయితే లేదు. ఎందుకనేసి అంటే 8 ఇయర్స్ అయితే వారంటీ ఇచ్చారు, మనం ఎలాంటి టెరెన్స్లైనా సరే తెప్పొచ్చు అనమాట, వర్షంలో కూడా తెప్పొచ్చు. ఇదైతే మనకి 35 కిలోవాట్ అవర్ బ్యాటరీతో అయితే వస్తుంది కదండి, దీని యొక్క పవర్ వచ్చేసి 90 కిలోవాట్ పవర్ అనమాట. 90 కిలోవాట్ పవర్ అంటే మంచి పవర్ అనేది చెప్పుకోవచ్చు. అలాగే టార్క్ తీసుకుంటే 190 న్యూటన్ మీటర్స్ టార్క్ అయితే ఈ కార్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఎలక్ట్రిక్ కార్ అయినప్పుడు కూడా జమ్మని దూసుకెళ్ళిపోతూ ఉంటుంది. దీని లోపల రైడింగ్ మోడ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి, మీకు అవన్నీ కూడా చెప్తాను. దాని తర్వాత ఇంకా ఈ హెడ్ లైట్లు ఇవన్నీ కూడా చూసారు కదా, దాని తర్వాత ఇక్కడ ఈ గ్యాప్లు చూసారు కదా. సో ఈ వచ్చినటువంటి హోల్స్ ఏవైతే ఉన్నాయో ఇటీవల కాలంలో వచ్చినటువంటి మనకి ఈ మోడల్స్ అన్నిటికి కూడా ఈ హోల్స్ అయితే ఇచ్చినారనమాట. మనం హైవేలో రైడ్ చేసేటప్పుడు ఇందులో ఎయిర్ వెళ్ళి టైర్ కూల్ అయ్యి మనకి టైర్ బ్లాస్ట్లు ఇటువంటివి జరగకుండా ఉంటుంది. ఇదంతా కూడా మనకి ఫైబర్ యూనిట్ అయితే ఇచ్చారు. దాని తర్వాత ఇది SUV సెగ్మెంట్కి అయితే వస్తుంది అనమాట, కాంపాక్ట్ SUV సెగ్మెంట్కి అయితే వస్తుంది. కాబట్టి ఈ కార్లో అయితే మనకి కిందంతా కూడా మనకి ఈ ఫ్రంట్ స్కిడ్ ప్లేట్లు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇది హార్డ్ ఫైబర్ యూనిట్ అయితే ఇవ్వడం జరిగింది. నెంబర్ ప్లేట్ అయితే గ్రీన్ కలర్ వచ్చింది. దాని తర్వాత ఇక్కడ ఒక కెమెరా అయితే ఉంది చూసారు కదా, కెమెరా దీంట్లో లోపల 360 కెమెరా అయితే ఉంటుందన్నమాట టాప్ ఎండ్లో. ఇది ఫ్రంట్ కెమెరా. దాని తర్వాత ఇది ఫ్రంట్ సెక్షన్ నుంచి అయితే ఈ కారు. టోటల్గా ఈ కార్ అయితే మనకి 5 కలర్స్ అయితే అవైలబుల్ ఉంటుందండి. ఇది ప్యూర్ వైట్ అయితే కాదండి, దీని లోపల గ్రీన్ కలర్ ఒకటి వస్తుంది, ఆ తర్వాత గ్రే కలర్ వస్తుంది, గ్రే కలర్లో డార్క్ గ్రే కలర్ అయితే వస్తుంది, రెడ్ కలర్ అయితే వస్తుంది. ఇలా టోటల్ 5 కలర్స్ అయితే దీంట్ లోపల అవైలబుల్ ఉంటాయి. అది కూడా డ్యూయల్ టోన్ కలర్స్ అయితే వస్తాయండి. తర్వాత టోటల్గా 26 వేరియంట్స్ అయితే ఉంటాయి, చాలా వేరియంట్స్ అయితే ఉంటాయి. ఈ కార్ యొక్క ప్రైస్ని బట్టి అయితే మీరు చూసుకోండి. ఓవరాల్గా ఇదైతే మనకి టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి ఒక 16 లక్షలు చేంజ్ అయితే ఉంటుందన్నమాట, 16,50,000 ఇలా అయితే ఉంటుంది. ఇదైతే మనకి 10-11 లక్షల నుంచి అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట బేస్ వేరియంట్, స్మార్ట్ వేరియంట్ ఏదైతే ఉందో అది. దాని తర్వాత ఇక్కడ విండ్షీల్డ్ తీసుకున్నట్టయితే ఇక్కడ మనకి చూసారు కదా, ఇక్కడ ఒక సెన్సార్ అయితే కనిపిస్తూ ఉంది కదా. సో రెయిన్ సెన్సింగ్ ఇది అనమాట ఇది. సో రెయిన్ వైపర్ సెన్సార్ అయితే ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మనకి వర్షం కనుక పడింది అనుకోండి సెన్స్ చేసి వైపర్స్ అయితే ఆటోమేటిక్గా ఆన్ అయిపోతూ ఉంటాయి, మనకి టెన్షన్ పడాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇదంతా కూడా మీదంతా కూడా మనకి బ్లాక్ అయితే ఇచ్చారు, కింద కూడా బాడీ కలర్ అయితే ఇచ్చారు. దాని తర్వాత OBMs కూడా మనకి బ్లాక్ అయితే ఉన్నాయి. ఆటో ఫోల్డబుల్ అయితే ఉంటాయండి ఇది, ఆటో అడ్జస్టబుల్ కూడా ఉంటాయి. డోర్ దగ్గర అయితే మనకి సెన్సార్ చూసారు కదా, రిక్వెస్ట్ సెన్సార్ అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. దాని తర్వాత మాన్యువల్గా కూడా మనం లోపలికి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ కీ అయితే చూపించాను మీకు ఇందాక. దాని తర్వాత ఈ డోర్ మీదకి వచ్చినటువంటి ఈ మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్తో కూడినటువంటి ఈ క్లాడింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా బాగున్నాయి. దాని తర్వాత వీల్ ఆర్చ్ అయితే మనకి చిన్నగానే ఉందండి, వీల్ ఆర్చ్ అయితే చిన్నగానే ఉంది. దాని కింద కూడా మనకి క్లాడింగ్ అయితే ఇచ్చారు. కంప్లీట్ మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్, మంచి బిల్ట్ క్వాలిటీతో వచ్చినటువంటి కార్గా అయితే దీన్ని చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఇప్పుడు ఈ కార్ యొక్క డైమెన్షన్స్ అయితే చెప్తానండి. ఓవరాల్గా ఈ కార్ వచ్చేసి మనకి 12 ఫీట్ 6 ఇంచ్ అయితే ఉంటుంది, అంటే 12 అడుగులు 6 ఇంచీలు అయితే ఉంటుందన్నమాట కదా. విడ్త్ వచ్చేసి 5 ఫీట్ 7 ఇంచ్ అయితే ఉంటుంది, 5 అడుగులు 7 ఇంచీలు అయితే ఉంటుందని నేను అడ్డగ పడుకున్నట్టే నాకంటే 2 ఇంచులు తక్కువ అయితే ఈ కార్ ఉంటుంది. దాని తర్వాత హైట్ వచ్చేసప్పటికి 5 ఫీట్ 3 ఇంచ్ అయితే ఉంటుంది. మీ దగ్గర ఉన్నటువంటి పార్కింగ్ స్పేస్ని అయితే దీన్ని క్యాలిక్యులేట్ చేసుకోండి, 5 ఫీట్ 3 ఇంచ్ అయితే ఉంటుంది. మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ కార్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ 190 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుందన్నమాట. మీరు కనుక జాక్ పెట్టి
కార్ను పైకి లేపాలనేసి అంటే ఈజీగా లోపలికి అయితే ఎంటర్ అయిపోవచ్చు. దాని తర్వాత ఈ బ్యాటరీ యూనిట్ అంతా కూడా ఈ కింద ఉంటుంది. ఈ కింద మనకి మంచి బిల్ట్ క్వాలిటీ అయితే ఆఫర్ చేశారండి. అంటే బ్యాటరీకి చాలా సేఫ్ అన్నమాట. మీరు దేనికి తగిలించినా ఎక్కడ ర్యాపిడ్ చేసినా సరే అంత వేగం పాడైపోయేటటువంటి పరిస్థితి లేకుండా అయితే ఉంటుంది. సో బ్యాటరీని కాపాడుకుంటూ 35 kWh బ్యాటరీ అంటే బ్యాటరీ సైజ్ చాలా హెవీగా ఉంటుంది కదా, అందుకని ఆ కింద అంత సెక్యూరిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఆ విధంగా 190mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది కాబట్టి దేనికి పడి దానికి తగిలించేసిన పరిస్థితి అయితే రాదు. మరీ మీరు ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడ్ కండిషన్కి వెళ్ళారంటే చెప్పలేం. దాని తర్వాత ఇది వీల్స్. సో వీల్స్ అయితే మనకి 16-inch వీల్స్ అయితే వస్తాయండి. అది కూడా ఏరోడైనమిక్ వీల్స్ అయితే వస్తాయి అన్నమాట దానికి. అంటే ఇదిగోండి, ఇలాగా మనం టైర్ రొటేట్ అవుతూ ఉండేటప్పుడు ఇలాగ వచ్చినటువంటి గాలి మళ్ళీ ఇలాగెళ్ళి మళ్ళీ ఇలాగెళ్ళి ఇలాగ వెళ్ళి ఈ వీల్ దగ్గర కూడా మనకి ఏరోడైనమిక్స్ అయితే సపోర్ట్ చేస్తుంది టాటా. తర్వాత మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే 4 వెంటిలేటెడ్ డిస్క్ బ్రేక్స్ అయితే వస్తాయి అన్నమాట. ఫ్రంట్ బ్యాక్ వెంటిలేటెడ్ డిస్క్ బ్రేక్స్ అయితే వస్తాయి. 16-inch వీల్స్ అయితే వస్తాయి. అది కూడా అలాయ్ వీల్స్, టాప్ ఎండ్లో అయితే అలాయ్ వీల్స్ వచ్చినాయి. అలాయ్ వీల్ డిజైన్ చూసారు కదా, 195/60 ఆర్ 16-inch రేడియల్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే దీని లోపల వచ్చిన అపోలో టైర్స్ అయితే ఇచ్చారు. ఇది కార్ అయితే ఓవరాల్గా పైన అయితే రూఫ్ రైల్స్ అయితే ఇచ్చినారన్నమాట. ఇవి ఫేక్ రూఫ్ రైల్స్ అండి. ఇది దీనికి లగేజ్లు కట్టినారంటే కష్టము. ఇక ఓవరాల్గా బయట నుంచి తీసుకున్నట్టు ఇంకా మీద సన్ రూఫ్ అయితే ఉందన్నమాట. ఇది లోపల నుంచి అయితే మనం ఓపెన్ చేద్దాం. ఇది పెనరామిక్ సన్ రూఫ్ అయితే కాదండి, ఎలక్ట్రికల్ సన్ రూఫ్ అనమాట. ఎలక్ట్రికల్ సన్ రూఫ్కి పెనరామిక్ సన్ రూఫ్కి తేడా ఏంటంటే పెనరామిక్ సన్ రూఫ్ అనేది 2 steps ఉంటుంది, పెద్దది. ఎలక్ట్రికల్ సన్ రూఫ్ అనేది 1 step ఉంటుంది, చిన్నది. ఓకేనా? 1998 నుంచి 2023 వరకు 50 lakh కార్లు అమ్మారు డాటా. తర్వాత అదే బ్యాడ్జింగ్ అయితే ఇచ్చినారు. దాని తర్వాత ఇక్కడ డోర్ ఓపెనింగ్, బ్యాక్ డోర్ ఓపెనింగ్ అయితే ఇక్కడ నుంచి మనం ఓపెన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో డోర్ ఓపెనింగ్కి ఇక్కడైతే లాక్ ఉంటుంది. ఇక్కడ లాక్ ఓపెన్ చేసి మనం బ్యాక్ డోర్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా ఏంటంటే ఇంకోటి మెయిన్గా ఏంటంటే ఈ డోరు 90 degrees ఓపెన్ అయిపోయింది. అంటే 90 ఇంకా కటింగ్కే ఉంది కానీ ఇటింగ్కి లేదు. చూసారు కదా, అంటే ఇది ఈజీగా మనం ఎక్కి దిగిపోవచ్చు అనమాట. అది ఈజీగా అయితే మనం ఎక్కి దిగిపోయేటట్టు ఉంటుంది. ఇవన్నీ లోపలికి వెళ్ళేటప్పుడే చెప్తాను. ఈ కారు చూడగానే నేను ఏంటంటే రెడ్ క్లాత్ చూసిన ఆంబోతులాగా చెప్పుకి వెళ్ళిపోతాను నేను విషయాలన్నీ కూడా. ఇక్కడ బ్యాక్ సైడ్ తీసుకుంటే ఇదంతా కూడా మనకి హాలోజన్ అయితే వచ్చిందనమాట. ఇప్పుడు టెయిల్ లైట్ అయితే వేస్తుంది కదా, ఇప్పుడు హజార్డ్ అయితే వేస్తాను. ఇండికేటర్స్ అయితే చూడండి, ఇండికేటర్స్ వెలిగినాయి కదా. దాని తర్వాత బ్రేక్ అయితే వేస్తాను. బ్రేక్ వేసిన తర్వాత బ్రేక్ లైట్లు అయితే చూసారు కదా ఏ విధంగా ఉన్నాయో. తర్వాత రివర్స్ అయితే వేస్తాను. కార్ స్టార్ట్ చేస్తేనే మనకి రివర్స్ చేయడానికి అయితే అవుద్ది. రివర్స్లు అయితే పెట్టాను. రివర్స్ పెట్టిన తర్వాత రివర్స్ లైట్ అయితే చూసారు కదా. తర్వాత ఈ లైట్లు ఇవన్నీ కూడా మనకి హాలోజన్లోనే వస్తాయి. ఇది టాప్ ఎండ్ కావడంతో మనకి వైపరు, దీనికి వాషర్ ఇదిగోండి ఇక్కడ ఇచ్చారనమాట. వాషర్ అయితే ఇక్కడ ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ అయితే ఉంటుంది. షార్క్ ఫిన్ యాంటెన్ అయితే ఇచ్చారు. దాని తర్వాత స్పాయిలర్ ఎగట్ ఏం లేదు దీనికి. దాని తర్వాత డీఫాగర్ లైన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. దాని తర్వాత ఇక్కడ టాటా లోగో అయితే ఇక్కడ ఉంది చూసారు కదా. దీని కింద ఒక కెమెరా అయితే ఇచ్చారు. పంచి ఈవెన్ బ్యాడ్జింగ్ అయితే వచ్చింది. కింద కూడా మనకి డిఫ్యూజర్ అయితే చూసారు కదా. 2 sensors ఇచ్చినారండి దీనికి. దాని తర్వాత డిఫ్యూజర్ కూడా మనకి గట్టిగానే ఉంది. దేనికి తగిలినా సరే అంత వేగం ఇరిగిపోయేటటువంటి పరిస్థితి లేదు. అల్కా పల్కాగా అయితే లేదండి. సో ఓఆర్విఎమ్స్ ఏవైతే ఉన్నాయో ఓఆర్విఎం కూడా ఇక్కడ మనకి కెమెరాస్ అయితే ఇచ్చినారు కదా. సో టోటల్ 4 cameras అయితే ఉంటాయండి. 360 camera అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. దాని తర్వాత మెయిన్గా డోర్. సో డోర్ అయితే మనకి ఇదిగో 90 degrees కంటే ఎక్కువ ఓపెన్ అయిపోయింది అనమాట. దాని తర్వాత డోర్ దగ్గర అయితే మనకి డ్యూయల్ టోన్ అయితే ఇచ్చినారు. దాని తర్వాత ఇది అంతా వైట్ కూడా ఇచ్చారు. వైట్ కూడా హార్డ్ ఉంది. ఇది ఇలా మీరు చేయి కట్టారంటే కొంచెం హార్డ్గానే ఉంది. మీరు లెదర్ ఫ్యాబ్రికేషన్ గట్ట ఏమైనా చేయాలనుకుంటే చేయించుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ మనకి స్పీకర్స్, ట్వీటర్స్ అన్నీ కూడా గట్టిగానే ఇచ్చారండి. దాని తర్వాత ఇక్కడ చిన్న వాటర్ బాటిల్ అయితే పెట్టుకోవచ్చు కదా. ఇక్కడ డోర్ మీద ఉన్నటువంటి కంట్రోల్స్ అనమాట, పవర్ విండో కంట్రోల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. పవర్ విండో కంట్రోల్స్లో సో డ్రైవర్ సైడ్ అయితే ఆటో అప్ లేదు కానీ ఆటో డౌన్ అయితే ఉంటుందండి. ఆటో డౌన్ అయితే అయిపోతుంది. తర్వాత పవర్ విండోస్ అయితే ఇక్కడ నుంచి లాక్ చేసేయచ్చు. తర్వాత ఓఆర్విఎమ్స్. సో ఓఆర్విఎం కంట్రోల్స్ అండి ఇది. ఓఆర్విఎం కంట్రోల్స్ అయితే మనకి ఇదిగోండి ఇక్కడ నుంచి అయితే ఆటో ఫోల్డబుల్, ఇలా ఇలా ఆటో అయితే ఫోల్డ్ చేసుకోవచ్చు అనమాట, ఓపెన్ చేసుకోవచ్చు అది. దాని తర్వాత మనం రైటు లెఫ్ట్ పెట్టి లోపల ఉండే మిర్రర్స్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అదనమాట. దాని తర్వాత ఇది డోర్కి సంబంధించి స్పీకర్స్ గట్ట ఉన్నాయి కదా. దాని తర్వాత ఈ లోపలికి అయితే వెళ్ళిపోదాం. లోపల ఇంకా సీట్లు విషయానికి వచ్చేటప్పటికి ఇంక ఇది చెప్పాలి కదా మీకు, ఇదే మెయిన్. ఇదైతే మనకి వెంటిలేటెడ్ సీట్స్. వెంటిలేటెడ్ సీట్స్ అంటే ఇదిగోండి ఇక్కడ కన్నాలు ఉన్నాయి చూసారు. అంటే కన్నాలు ఉన్న ప్రతిదీ వెంటిలేటెడ్ సీట్ అనడానికి లేదు. ఇక్కడ దీనికి మాత్రం ఫ్రంట్లో వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. వెంటిలేటెడ్ సీట్స్ అంటే ఇక్కడ మనకి సీట్కి కూడా చల్లగా ఏసీ అయితే వస్తుంది అనమాట. మొత్తం చల్లగా అయిపోద్ది ఒక 2 నిమిషాల్లోన. ఈ ఎండాకాలం అయితే మాత్రం గొప్ప సుఖంగా అయితే ఉంటుంది ఈ కార్లో డ్రైవ్ చేయడం. దాని తర్వాత మరీ ఆజానబాహుల్ ఆటోలు అయితే ఈ సీట్లు బకెట్ సీట్లు ఇవి.
కొంచెం చిన్న సైజ్ అయిపోతాయి అని అయితే చెప్పుకోవచ్చు. నాకైతే బాగానే ఉన్నది. హెడ్ రూమ్ అయితే ఇదిగోండి ఇక్కడ కొంచెం ఇంతే ఉంది, పైన హైట్ ఉంటాను, హెడ్ రూమ్ అయితే ఇంతే ఉంది. దాని తర్వాత ఇది కొంచెం నేను బ్యాక్కే పెట్టుకున్నాను సీటు. ఇక్కడ లెగ్ రూమ్ ఇదంతా కూడా బాగానే ఉందండి. సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ అనమాట ఇది. దాని తర్వాత సీట్ డౌన్ చేసుకోవచ్చు ఫ్రంట్కి బ్యాక్కి. తర్వాత రిక్లైన్మెంట్ ఇవన్నీ మీకు తెలిసినవేనే. దాని తర్వాత ఇది మెయిన్ హైలైట్ ఏంటంటే ఇది వెంటిలేటెడ్ సీట్స్ ఉంటాయన్నమాట. దాని తర్వాత ఇక్కడ మీకు ఇవన్నీ కూడా డమ్మీలు ఉంటాయి, ఇక్కడ మీకు ఏట్ లేవు. హెడ్లైట్ కంట్రోల్స్ ఇప్పుడు మీకు హెడ్ లైట్ ఉందా, సో హెడ్ లైట్ అయితే మీకు ఈ నెంబరింగ్ చూసారు కదా, ఈ నెంబరింగ్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది అన్నమాట. మనకి లైట్ ఫోకస్ అని పైకి కొట్టాలా కిందకు కొట్టాలా ఇవన్నీ, వెనక లగేజ్ ఎక్కువ ఉండేటప్పుడు పైకి వెళ్ళిపోద్ది కిందకు కొట్టాలి అలాగా అనమాట. దాని తర్వాత ఇక్కడ పుష్ బటన్ స్టార్ట్ అయితే ఉంది. పుష్ బటన్ స్టార్ట్ ఏంటంటే మనం బ్రేక్ ప్రెస్ చేసుకొని ఇది పెట్టామంటే ఇంజిన్ స్టార్ట్ అయిపోద్ది అనమాట. అదే మోటార్ స్టార్ట్ అయిపోద్ది. స్టార్ట్ అయిపోయి కార్ ముందుకు వెళ్ళడానికి అయితే సిద్ధమైపోతుంది. సో స్టీరింగ్ అయితే ఇల్యూమినేటెడ్ స్టీరింగ్ అనమాట ఇది. ఇల్యూమినేటెడ్ స్టీరింగ్ అంటే ఇక్కడ మనకి లైట్ ఆన్ అవుతుంది, చూసినారు కదా టాటా లోగో అయితే లైట్ ఆన్ అవుద్ది అనమాట కార్ స్టార్ట్ చేసిన తర్వాత. ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ అయితే వచ్చింది. ఇక్కడ మనకి లెదర్ ర్యాప్డ్ అనమాట ఇది, ఇది మాసిపోయింది ఆల్రెడీ. తర్వాత అయితే ఇక్కడ మనకి ప్యాడిల్ షిఫ్టర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ దీనికి ఎందుకు ప్యాడిల్ షిఫ్టర్స్ అనేసి అంటే మనకి రీజనరేటివ్ బ్రేకింగ్ అంటే బ్రేక్ వేసినప్పుడు కారు ఛార్జ్ అయ్యేటటువంటి పరిస్థితి ఏదైతే ఉంటుందో దానికి సంబంధించింది అనమాట ఇది. ఈ కింద మనం ఇది మనకి డౌన్ చేద్దాం, ఇది ఇది ఆఫ్ అనమాట రీజనరేటివ్. ఇది ఆఫ్ చేసామంటే మనకి ఏమవుద్ది అంటే థ్రాట్ల్ ఏదైతే మనం తొక్కుతూ ఉంటాం కారు వెళ్తుండేటప్పుడు, థ్రాట్ల్ మీద కాలు తీసేస్తే బ్రేకు మనం నొక్కిది కానీ అది ఆపరేట్ అవ్వదు. అదే మనం ఇది ఫుల్ పెట్టుకున్నాం అనుకోండి, ఇది 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 ఫుల్ పెట్టాం అనుకోండి, మనం థ్రాట్ల్ మీద కాలు తీసేస్తే ఇది ఆటోమేటిక్ బ్రేక్ వేసుకుంటుంటుంది, బ్యాటరీ అయితే ఛార్జ్ అవుతూ ఉంటుంది, బ్రేక్ వేసుకుంటుంది బ్యాటరీ అయితే ఛార్జ్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా రీజనరేటివ్ బ్రేకింగ్ హైలో ఉన్నప్పుడు ఇది బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో అయితే మీద ఉపయోగపడదు మీకు. తర్వాత ఏంటంటే ఇదిగోండి ఇక్కడ రేంజ్ అయితే కనిపిస్తోంది. ఇదంతా మనకి టీఎఫ్టీ కలర్ టీఎఫ్టీ డిస్ప్లే అయితే ఇచ్చినారనమాట. దాని తర్వాత ఇక్కడ ఇదిగోండి వ్యూ అని చెప్పేసి ఉంది కదా, ఇది నొక్కినామంటే ఇందులోకి చాలా ఫీచర్స్ అయితే మారుతూ ఉంటాయి. రేంజ్ ఇక్కడ మనకి కనిపిస్తుంది, నోటిఫికేషన్స్ ఇవి, సీట్ బెల్ట్ అలర్టు, తర్వాత ఏంటంటే ఇక్కడ బ్యాటరీ పర్సంటేజు, దాని తర్వాత సిటీ మోడు, సిటీ ఈ మోడ్లన్నీ కూడా మీకు చూపిస్తాను. ఓడోమీటర్ అయితే తిరిగింది చెప్పేసి రాసి ఉంది. దాని తర్వాత మనకి పార్కింగ్ బ్రేక్ అయితే వేస్తుంది అనమాట, ఒక డోర్ అయితే ఓపెన్ చేస్తుంది, ఇవి ఇక్కడ కనిపిస్తున్నాయి. దాని తర్వాత అయితే ఇది 10.25 inches టచ్ స్క్రీన్ అయితే వస్తుంది అనమాట. ఈ టచ్ స్క్రీన్లో మనకి ఇక్కడ మనం మెనూలోనికి వెళ్ళాం అనుకోండి, మెనూలోనికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి యాంబియంట్ లైట్స్ అంటే ఇక్కడ కార్ లోపల యాంబియంట్ లైట్స్ గట్టి ఏమి లేవండి, మూడ్ లైట్ అని చెప్పేసి ఉంటుంది. మూడ్ లైట్ అంటే మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. మూడ్ లైట్ కలరు ఇదిగోండి ఇక్కడ ఇక్కడ కలర్ అయితే మారిపోద్ది. మూడ్ లైటు ఆను ఆఫ్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత సింక్ విత్ మ్యూజిక్, మ్యూజిక్ని బట్టి సింక్ చేసుకోవచ్చు. ఇవన్నీ మీకు తెలిసినవన్నీ, ఇవన్నీ కెలకాల్సిన పని అయితే లేదు. దాని తర్వాత ఇక్కడ వస్తుంది 360 కావాలంటే ఇక్కడైతే ఒక స్విచ్ ఉంది చూసారా, ఇది స్విచ్ కాదనమాట టచ్ స్క్రీన్, ఇది ఇది నొక్కామనుకోండి టచ్ స్క్రీన్ అనమాట. ఇది మొత్తం మీకైతే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు ఇక్కడ 2D ఇప్పుడు కనిపిస్తుంది కదా, 3D కావాలంటే 3D కనిపిస్తుంది అనమాట. 3D ఇక్కడ బాగా కనిపిస్తుంది, డోర్ తీసి ఉన్నది కాబట్టి ఇక్కడ మీకు ఈ కెమెరా అయితే యాక్టివేట్ అవ్వలేదు రైట్ సైడ్ ఇది. దాని తర్వాత డోర్ వేసి ఉందంటే మీకు ఆ కెమెరా యాక్టివేట్ అయ్యి పక్కన ఎవరు ఉన్నారు ఏటి సంగతి ఏటి చేస్తున్నారు ఇదంతా కూడా అనమాట, ఇక్కడ మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. దాని తర్వాత ఇక్కడ మనకి ఇలా కావాలంటే ఇలా రెండు కెమెరాలు, తర్వాత బ్యాక్ వ్యూ, తర్వాత ఇవన్నీ మీకు తెలిసినవే. దాని తర్వాత ఇవి మెయిన్గా ఇందులో మీరు చూడాల్సినవి అయితే ఇవేనండి. ఎఫ్ఎంలో యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో అంటే యాపిల్ ఫోన్ లాగా ఆండ్రాయిడ్ ఫోన్ లాగా ఇది వాడుకోవడానికి. దాని తర్వాత ఏసీ వెంట్స్ అయితే ఉన్నాయి. దాని తర్వాత ఇదంతా కూడా మనకి హార్ట్ టచ్ అయితే ఇచ్చినారనమాట, డ్యూయల్ టోన్ అయితే వచ్చింది. ఇదంతా కూడా వుడ్ ఫినిషింగ్ లాగా అయితే వచ్చింది, ఇదంతా కూడా మనకి హార్డ్ అయితే వచ్చింది. దాని తర్వాత ఈ గ్లో బాక్స్, కోల్డ్ గ్లో బాక్స్ అయితే ఇచ్చినారు. దాని తర్వాత లైట్ కూడా లోపల అయితే వచ్చింది. దాని తర్వాత ఇక్కడ స్పీకర్లు ఇవన్నీ కూడా వచ్చి, నెక్స్ట్ కో పాసింజర్ కూడా మనకి వెంటిలేటెడ్ సీట్లు అయితే ఇచ్చారు. దాని తర్వాత సీట్ బెల్ట్లు, 6 ఎయిర్ బ్యాగ్స్ అండి. మెయిన్ ఏంటంటే దీంట్లో లోపల సేఫ్టీ, ఇది ఇది ఇలా కట్టన్ ఎయిర్ బ్యాగ్స్ అనమాట. ఇక్కడ ఒకటి ఎయిర్ బ్యాగ్స్ అని రాసి ఉన్నాయి కదా, అలాగ ఓపెన్ అయిపోద్ది ఇది, ఈ ప్రక్రియ ఇలాగ ఓపెన్ అయిపోద్ది. దాని తర్వాత ఎక్కడికో ఎయిర్ బ్యాగ్ ఉంది, ఎక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. దాని తర్వాత ఇవి ఎలాగ ఓపెన్ అయిపోతాయి అనమాట. దాని తర్వాత ఈ సీట్లకి ఎయిర్ బ్యాగ్లు ఉన్నాయి, ఈ సీట్లకి ఎయిర్ బ్యాగ్లు ఉన్నాయి. దాని తర్వాత ఇక్కడ ఈ సీట్కి ఎయిర్ బ్యాగ్ ఉంది అది. దాని తర్వాత ఇక్కడ ఈ స్టీరింగ్ లోపల ఈ క్రూజ్ కంట్రోలు, దాని తర్వాత ఇది ఇదిగోండి క్రూజ్ కంట్రోల్ నొక్కారంటే క్రూజ్ కంట్రోల్ ఆన్ అయిపోద్ది, సెట్ చేసుకోవచ్చు. తర్వాత ఈ బ్లూటూత్ కనెక్షన్లు, తర్వాత ఈ మోడ్స్, వాయిస్ అసిస్టెంట్లు, కాళ్ళు ఇవన్నీ మీరు రకరకాలు ఉన్నాయి. తర్వాత ఈ కింద తీసుకున్నట్టయితే ఈ ఫీచర్స్ చూడండి,
ఇది మనం నొక్కామంటే ఫ్రంట్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి డోర్ ఓపెన్ అవుద్ది. ఛార్జింగ్ తగిలించిన తర్వాత ఇక్కడ లాక్ చేసేయచ్చు హెడ్ లైట్కి సంబంధించి. దాని తర్వాత ఇది మనం డౌన్ అవుతుంటాం కదా కొండ కిందకి దిగేటప్పుడు మనం లాక్ అయితే చేసేయచ్చు అనమాట. దాని తర్వాత హజార్డ్ అయితే ఇక్కడ ఉంది, 4 ఇండికేటర్స్ ఒకేసారి బ్లింక్ అవుతాయి. టైల్ గేట్ ఓపెనింగ్ కోసం స్విచ్చి, 360 స్విచ్చి, ఏసీ ఫ్యాను, ఫ్యాను స్పీడ్ పెంచడానికి తగ్గించడానికి, ఏసీ పెంచడానికి తగ్గించడానికి, దాని తర్వాత ఏసీ ఆఫ్ చేసుకోవడానికి, ఆన్ చేసుకోవడానికి ఆటో క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది. ఆటో క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ అంటే తెలుసు కదా, అంటే లోపల ఉన్న వేడిని బట్టి అదే సెట్ చేసుకుంటుంది అనమాట. ఆటో క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది. దాని తర్వాత మ్యాక్సిమం మినిమం ఇవన్నీ కూడా మీకు అర్థమైపోయి. మనకి 12 వోల్ట్స్ పవర్ సాకెట్ అయితే ఉంటుందండి. దాని తర్వాత 5 వోల్ట్స్ 3 యాంప్స్ టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది, టైప్ ఏ ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందండి. ఇక్కడ మనం ఫోన్ పెట్టామంటే వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దాని తర్వాత ఈ మోడ్స్ అండి, మోడ్స్ ఏంటంటే మనం బ్రేక్ తొక్కిన తర్వాత కార్ స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇది పి అంటే పార్కింగ్ మోడ్లో ఉన్నట్టు. దాని తర్వాత పార్కింగ్లో ఉంది, రివర్స్ పెట్టాలంటే మనం రివర్స్లోనికి పెట్టుకోవచ్చు అనమాట. న్యూట్రల్ పెట్టాలి, న్యూట్రల్లో పెట్టుకోవచ్చు. డ్రైవ్ మోడ్లో పెట్టాలి, డ్రైవ్ మోడ్లో అయితే పెట్టుకోవచ్చు. ఇంకా జుంగిని దూసుకెళ్ళిపోవడమేనండి కారు. ఇది మనకి స్పోర్ట్స్ మోడ్ అనమాట. ఇది కనుక నొక్కామనేసి అంటే స్పోర్ట్స్ మోడ్లో జమ్మున వెళ్ళిపోద్ది. మనకి ఏదైతే 90 కిలోవాట్ పవర్ ఉందో దాన్ని లాక్కొని జమ్మున కారు వెళ్ళిపోద్ది. అదే మనకి ఇది ఎకో మోడ్ అని ఉంది కదా, ఎకో మోడ్ ఎకానమీ మోడ్ అంటే పవర్ తగ్గిపోద్ది, స్పీడ్ తగ్గిపోద్ది, రేంజ్ ఎక్కువ వస్తుంది. ఇది సిటీ మోడ్ అనమాట. సిటీకి తగ్గట్టు పవర్ కన్జంప్షన్ అవుతుంది. ఇక్కడ 2 హోల్డర్ బాటిల్ హోల్డర్ అయితే ఇచ్చారు, కీ హోల్డర్ అనమాట ఇది. దాని తర్వాత పార్కింగ్ బ్రేక్ అనమాట, ఎలక్ట్రికల్ పార్కింగ్ బ్రేక్ అయితే ఇవ్వడం జరిగింది. వచ్చి ఆటో హోల్డ్ ఫీచరు, ఆటోమేటిక్గా కొండ దిగేటప్పుడు ఆటో హోల్డ్ నొక్కామంటే ఆటోమేటిక్ హోల్డ్ అయిపోయి ఉండిపోద్ది. దాని తర్వాత ఆర్మ్ రెస్ట్ ఇచ్చారు, ఆర్మ్ రెస్ట్ కూడా హైడ్రాలిక్ అనమాట. దాని తర్వాత ఇక్కడ మ్యాగ్నెటిక్, ఇది మధ్యలో స్పేస్ అయితే కొంత ఇచ్చారనమాట. అది మీకు ఇవన్నీ ఉంటాయిలేండి, ప్రతి కార్లో ఇవి ఉంటాయి. వ్యాంటీ మిర్రర్, సన్ స్లైడర్. దాని తర్వాత ఇది వాయిస్ కమాండ్తో మనం సన్ రూఫ్ అయితే ఓపెన్ చేయొచ్చు. దాని తర్వాత సన్ రూఫ్ నార్మల్గా కూడా ఇక్కడ స్విచ్ నొక్కితే ఓపెన్ అయిపోతుంది అనమాట, ఎలక్ట్రికల్ సన్ రూఫ్. ఇదైతే మనం చిన్నపిల్లలు ఎవరైనా సరే బయటికి నిలబడొచ్చునమాట. మనం ఇది క్లోజ్ చేసామనుకోండి, సన్ రూఫ్ అయితే క్లోజ్ అవుతుంది. ఈ కర్టన్ అయితే మనమే క్లోజ్ చేసుకోవాలంటే, ఇక్కడికి వచ్చేది ఆగిపోయింది కదా, ఈ కర్టన్ మనమే క్లోజ్ చేసుకోవాలి. ఈ లైట్, ఈ ప్రతి కార్లో ఉన్నవే. ఈ సన్ రూఫ్ అనేది స్పెషల్గా ఉంది. ఇది కూడా చూడండి ఒకసారి, ఆటో డిమ్ ఫీచర్ అనమాట. ఇది ఆన్లో ఉందనుకోండి, రాత్రి అయ్యిందంటే ఇది అంతా కూడా వెనకుండి లైటింగ్ మనకు ఫాక్సింగ్ కొట్టకుండా ఓ ఐఆర్విఎం అయితే పనిచేస్తుంది. తర్వాత ఇది సన్ స్లైడరు, టికెట్ హోల్డరు. ఇప్పుడు మనం బయటికి దిగేటప్పుడు కూడా ప్రశాంతంగా దిగిపోవచ్చు అనమాట. ఈ ఇక్కడ తగిలియడం గట్ట ఏం లేదు, ఇది బాగానే ఉంది. ఇది ఏ పిల్లర్ ఏదైతే ఉందో ఇది కొంచెం ఇలగిచ్చాడు అనమాట. మరి ఇలగిస్తారనుకోండి ఇది మనకు తగిలేస్తుంది ఎక్కి దిగుతున్నప్పుడు. ఇది తగలట్లే, బాగానే చూసుకోకుండా ఎక్కి దిగుతాను, తగలకుండా వెళ్ళింది. గైస్ ఈ కీలో ఒక మంచి ఫీచర్ అయితే చెప్తాను కదా, ఇందులో మాన్యువల్ కీ అయితే ఉంది కదా, అది ఓపెన్ చేద్దామండి. ఓపెన్ చేయాలంటే ఇదిగోండి, ఇలా ఇది బ్యాక్ అనేసి తీసేయచ్చు. సో దీంతో మనం ఏం చేయొచ్చు అంటే పాసింజర్ సైడ్ ఎయిర్ బ్యాగ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. మనం డ్రైవర్ సైడ్ మాత్రమే డ్రైవ్ చేస్తున్నాము, పాసింజర్ ఎవరు లేరు అనుకోండి, అప్పుడైతే ఎయిర్ బ్యాగ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇదిగోండి కీ అయితే ఇందులో ఇన్సర్ట్ చేసి ఇలా పెట్టామంటే పాసింజర్ సైడ్ ఎయిర్ బ్యాగ్ అయితే ఆఫ్ అయిపోతుంది. కాబట్టి దీనివల్ల మనకు కాస్త మనీ అయితే సేవ్ అవుతుంది ప్రమాదం జరిగినటువంటి సందర్భంలో. అండ్ గైస్ వెంటిలేటెడ్ సీట్స్ అయితే మనకి డ్రైవర్కి కో పాసింజర్కి అయితే ఉంటాయి. కో పాసింజర్ సైడ్ కూడా మనకి వెంటిలేటెడ్ సీట్స్ అయితే చూడండి, ఇది మనం పెంచుకోవచ్చు తగ్గించుకోండి, కార్ ఆన్లో ఉండాలి. అండ్ గైస్ పంచీ వీల్ అయితే మనకి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి కదా, ట్రాక్షన్ కంట్రోల్ అని, ఏబిఎస్, ఈబిడి, హిల్ హోల్డ్ అసిస్టెంట్, ఇటువంటి ఫీచర్స్ అన్నీ కూడా పుష్కలంగా అయితే ఉన్నాయండి దీంట్లో లోపల. ఇదిగోండి ఇది కూడా మనకి 90 డిగ్రీస్ అయితే ఓపెన్ అయిపోయింది. లోపలికి వెళ్ళి కూర్చుందాం, లోపలికి వెళ్ళి నేను ఇది బాగా వెనక్కి పెడతాను అనమాట నా సీటు. అయినప్పుడు కూడా ఇది మనకి లెగ్ రూమ్ అయితే బాగుంది, నీ రూమ్ అయితే బాగుంది. దాని తర్వాత అండర్ థై సపోర్ట్ అండి, మెయిన్ ఏంటంటే అండర్ థై సపోర్ట్. ఇక్కడ కన్నాలు ఉన్నాయి కదా అని చెప్పేసి దీనికి వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయి అనుకున్నారు. ఇది జస్ట్ డిజైన్ పర్పస్లో ఇవ్వడం జరిగిందనమాట. ఇది వెంటిలేటెడ్ సీట్ అయితే కాదు, అండర్ థై సపోర్ట్ అయితే బాగానే ఉంది. సో హెడ్ రూమ్ కూడా బాగానే ఉంది. ఇక్కడికిక్కడ మంచి ఏరోడైనమిక్స్ ఇచ్చినారండి. దాని తర్వాత ఈ గ్రాబ్ రైల్ మనకి ఇక్కడ తల తగిలేస్తుందేమో ఎక్కేటప్పుడు అని భయపడాలి పని లేకుండా, ఈ గ్రాబ్ రైల్స్ అయితే టాప్ మౌంటెడ్ ఇచ్చినారు. దాని తర్వాత ఇక్కడ కూడా మనకి చిన్న హోల్డర్స్ లైట్ కూడా ఇచ్చారనమాట, ఏమైనా పళ్ళు గట్ట ఎలాడ తీసుకు ఇలా గేలాడ తీసుకొని తినుకోవడానికి. ఐసోఫిక్స్ సీట్లు ఇచ్చినారండి. ఐసోఫిక్స్ అంటే ఇదిగోండి, ఇదిగో చిన్నపిల్లల కోసం అని చెప్పేసి ఇక్కడ మనం స్పెషల్ సీట్లు తగిలించుకుంటే వాళ్ళు మరొక ఇటు ముందుకు కదలరు అనమాట, ఫిక్స్డ్. నెక్స్ట్ ఇది 60-40 ఫోల్డబుల్ కాదండి, మొత్తం ఒకేసారి దించి వచ్చిందనమాట. ఇది ముందుకి బాగానే ఉందండి, హెడ్రెస్ట్ బాగా సపోర్ట్ చేస్తుంది. వేరే ఏసీ వెంట్స్ గట్ట ఏం లేవండి. ఛార్జింగ్ పాయింట్లు కూడా బ్యాక్ సైడ్ మనకి ఎక్కడ కనిపించట్లేదు. సో బ్యాక్ సైడ్ టైల్ గేట్ ఓపెన్ చేశాను,
హైడ్రాలిక్ అనమాట. ఒకసారి మనం లేపొదిలితే మీదకి వెళ్ళిపోతుంది ఇది. దానికి మనం ఎక్కడి నుంచి చేపెట్టుకుంటే ఎక్కడి నుంచి లాక్కోవచ్చు. 366 liters అయితే ఉంటుంది బూట్ స్పేసు. దాని తర్వాత ఈ సీట్లు మనం లోపలికి అయితే తోసేయచ్చు అనమాట. ఇది ఇక్కడ చిన్న లాక్ అయిపోతుంది. ఇది నొక్కేసి ఇది కనుక టేస్టర్ అనుకోండి, ఇంకా మీకు బూట్ స్పేస్ అయితే పెరుగుతుంది. దాని తర్వాత ఇదిగోండి, ఇదే ఛార్జింగ్ అనమాట. మనం ఇంట్లో తగిలించుకోవడం, రాత్రిలో పెట్టిస్తే ఫుల్ ఛార్జ్ అయిపోద్ది. ఒక 8-9 గంటలు పెట్టారంటే ఫుల్ ఛార్జ్ అయిపోద్ది. దీనికోసం ఒక బ్యాగ్ అయితే ఇచ్చారు. దాని తర్వాత ఇక్కడ మీకు స్పేర్ వీల్ అయితే లేదు, దీంట్లో స్పేర్ వీల్ అయితే లేదు. ఎందుకంటే కింద బ్యాటరీ యూనిట్ అయితే పెద్ద ఉంది కదా, అందుకని ఇక్కడ స్పేర్ వీల్ లేదు. ఇక్కడ టైర్ మొబిలిటీ కిట్, పంచర్ కిట్టు ఇలాంటివన్నీ ఇచ్చినారు. దాని ఇక్కడ లైట్ అయితే ఇదిగోండి, ఇక్కడ లైట్ ఒకటి ఉంది లోపల. ఇక్కడ 1 kg వరకు వెయిట్ అయితే ఎలాడ తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ కూడా మనం 1 kg అయితే ఎలాడ తీసుకోవచ్చు. ఇది గైస్ స్టార్టప్ పంచ్ ఈవీకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. ఈ నేను సీట్కి ఏసీ పెట్టాను కదా, చల్లగా ఉంది. ఈ డీటెయిల్స్ అయితే మీకు నచ్చాయని అనుకుంటున్నాను. 1,650,000 కనుక పెట్టారంటే మీకు 420 రేంజ్ వచ్చినటువంటి టాప్ అండ్ ఎలక్ట్రిక్ కార్ అయితే వచ్చేస్తుంది. 8 సంవత్సరాల వారంటీ అయితే ఉంటుంది అనమాట. ఒకసారి కొనుక్కున్నామంటే మరి ఇంకా తిరిగి చూసుకోవాల్సినటువంటి పని లేకుండా అయితే ఉంటుంది. ఇది ఫైనాన్స్ సౌకర్యం కూడా ఉంటుంది. మనం అయితే ప్రజెంట్ విశాఖపట్నం మద్దిలపాలెంలో ఉన్నటువంటి టాటా జాస్పర్ షోరూంలో అయితే ఉన్నాం. వీళ్ళ దగ్గర డౌన్ పేమెంట్లు కూడా చాలా తక్కువలోనే ఉన్నాయి. మీ సిబిల్ స్కోర్ని బట్టి చాలా తక్కువ డౌన్ పేమెంట్లు అయితే వీరు మీకు కార్ అయితే ఇచ్చేస్తారు. మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే షోరూమ్ని సంప్రదించడానికి కూడా కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఈ లాట్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ నమస్కారం. థ్యాంక్ యూ.